ఇంతకి ఫర్దర్ గా వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే ఇంకా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓకేనా? మార్నింగ్ ఇంట్లో ఉంటుంది అని పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? సో ఈ రోజు వచ్చేసి లగేజ్ కార్గోకి వేసేస్తున్నాం. సో టైం అయితే 12:00 అయింది. సో బయట అంతా అయితే హడావుడి ఉంది, మీకు రష్ వినిపిస్తుంది కదా. ఒకసారి అయితే చూపిస్తాను ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి. అండ్ దీని డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత అయితే నేను మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో బయట అయితే ఇంక్లూడ్ చేసి పెడతాను. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఏం జరుగుతుందో అది షూట్ చేస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ జామ్ ప్యాక్డ్ అయిపోయింది, అన్ని లగేజెస్ కూడా అయితే సర్దుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్రమోషన్ కాదు అండి, అస్సలు కానే కాదు. మీ అందరికీ తెలుసు కదా, మేమైతే ఇండియా వచ్చాము, అప్పుడు జరిగిన ప్రాసెస్ కానీ లేదా మేము ఏదన్నా ఒక సర్వీసెస్ తీసుకున్నా కానీ నచ్చితే మీకు షేర్ చేస్తున్నాను, సో దట్ మీకు అర్థమవుతుంది అని. సో ఏమంటున్నారు అర్థమైంది కదా, చాలా మంది ట్రావెలింగ్ పాస్పోర్ట్ ఈ కార్గోలో పెట్టేసి మర్చిపోతారంట, అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బబుల్ బ్రాప్ అనమాట. అది కట్ చేసేసి ఫస్ట్ దాంట్లో ఫోల్డ్ చేస్తారు లగేజెస్ అన్ని. నేను మీకు కొంచెం రఫ్గా పెట్టేశాను ఈ వీడియో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనమాట, అంటే మన అడ్రస్ ఏంటి, ఎక్కడికి పంపించాలి, ఏమేమి ఉన్నాయి, మన ఫోన్ నెంబర్స్ ఏంటి, ఇండియా అవి అట్ ద సేమ్ టైం దుబాయ్వి, ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసేస్తున్నారు. తర్వాత మనం ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళైతే ప్రింటెడ్ కంప్యూటరైజ్డ్ బిల్ అయితే పంపిస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బబుల్ వ్రాప్ని అంతా కూడా ఇక్కడ మంచిగా క్లోజ్ చేసేస్తున్నారు, అన్ని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇంతకీ చెప్పలేదు కదా ఏ కార్గో సర్వీసెస్ అని చెప్పేసి, వీళ్ళ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి 123 కార్గో సర్వీసెస్ షార్జా అండి, రోలాలో ఉంటుంది. నేను మీకు కాంటాక్ట్ పర్సన్ ఇస్తాను, బికాజ్ మేము వాళ్ళనే కాంటాక్ట్ అయ్యాము. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో యూజ్ చేసుకున్నారు అంట ఈ సర్వీసెస్, ఇది అయితే బాగానే ఉంది అన్నారు. సో అందుకే మేము కూడా ఆప్ట్ చేసుకున్నాం. దీనికి ముందు చాలా సర్వీసెస్ అయితే చూసాము అండి, కానీ అంత మంచిగా రివ్యూ అనిపించలేదు. అండ్ ఇది కూడా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇంకా మాకు షిప్పింగ్ రాలేదు, ఈజీగా 45 డేస్ పడుతుంది అని చెప్పారు. అండ్ మేము వచ్చి మహా అయితే 15-20 డేస్ అవుతుంది కదా, అండ్ మేమైతే రిసీవ్ చేసుకోలేదు. ప్రాసెస్ అయితే చెప్తున్నా, మేము రీచ్ అయిన కాంటాక్ట్ నెంబర్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకొక లగేజ్ ప్యాక్ చేయడం చూపిస్తున్నాను, ఇందాకది డిస్కంటిన్యూ అయిపోయింది అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత పెద్ద లగేజ్ అయినా కూడా ఖచ్చితంగా అయితే ఫస్ట్ బబుల్ ర్యాప్ చేయాల్సిందే. అండ్ అక్కడ తను అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట, బబుల్ కవర్ వేసేసి దాన్ని వ్రాప్ చేసేసి ఆ తర్వాత ఇలా గోతంలో వేస్తారు. సో ప్యారలల్గా అయితే జరిగిపోతున్నాయి. మేము దాదాపు ఒక 4 లగేజెస్ అయితే వేసాము. అండ్ పర్ కేజ్ ఎంత ప్రైస్ చెప్పలేదు కదా, పర్ కేజ్ వచ్చేసి 780 అండి. అండ్ ఇది వచ్చేసి సీ కార్గో అనమాట, ఎయిర్ కార్గో ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. మేము అందుకే ఇంకా సీ కార్గోనే ఆప్ చేసుకున్నాము. అండ్ చాలా వెయిట్ వచ్చాయి, మేము చాలా తక్కువ లగేజ్ పెట్టుకుంటాము అలాంటిది, మాకే చాలా వెయిట్ వచ్చేసింది. అండ్ విన్నారు కదా, వ్రాపింగ్ సౌండ్ అయితే ఒక రేంజ్లో ఉంది, అన్నీ ఒకటేసారి వేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే అసలు పార్సెల్స్ షాప్స్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ వచ్చేసింది మాకైతే. అండ్ ఎన్వైరన్మెంట్ కూడా అయితే అలానే ఉందిలేండి, చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా. అండ్ వెనకాల దీపారాధన చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఎవరైనా నోటీస్ చేశారా? అండ్ నాకు వచ్చేసి ఒక డౌట్ అనిపించింది అనమాట, డౌట్ కాదు ఒక క్వశ్చన్ లాగా అనిపించింది, అదేంటి అనేది నెక్స్ట్ చూపిస్తాను. అండ్ అన్నిటికన్నా హెవీ వెయిట్ ఉన్నది ఈ బ్యాగే అండి. అన్నిటికన్నా హెవీ అని ఎందుకు అని చెప్తాను అంటే, బ్యాగ్ చూడడానికి కొంచెమే ఉంది,
అండ్ దాంట్లో పెట్టినది పర్లేదు బట్ ఆ బ్యాగ్ వెయిటే చాలా ఉంది అన్నమాట. ఇంకేమీ లేక అదే వేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. అండ్ అక్కడ ఆయన ఏం చేస్తున్నారు అంటే గోతమ్ సంచులో వేశారు కదా, గోతమ్ సంచులో వేశాక కూడా ప్లాస్టర్ వేసేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ప్లాస్టర్ అంతా కూడా మంచిగా అయితే టైట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి మ్యాక్సిమమ్ క్లోత్స్, ఇంకా మా హాయి ఏదైనా చిన్న చిన్న యూటెన్సిల్స్ అలాంటివే పెట్టాము. అండ్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారులేండి ఏమేమి పెట్టారు అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ కస్టమ్స్లో ఓపెన్ చేసి చూడడం అంటే కష్టం కదా. అండ్ ఇంకొకటి చెప్పలేదు కదా, దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది బట్ కరెక్ట్గా డీటెయిల్స్ అయితే నేను గుర్తుపెట్టుకోలేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఫుల్గా అయితే బ్రాప్ చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా ఆ సౌండ్ అయితే అబ్బా ఎంత ఘోరంగా ఉందో. అండ్ ఇంకా అయితే టీవీ ప్యాక్ చేయాలి. సో ర్యాపింగ్ అయితే చూస్తున్నారు కదా, బబుల్ కవర్ వేసి దానిపైన ప్లాస్టర్ వేసి ఆ తర్వాత మళ్ళీ గోను సంచులు పెడుతున్నారు. సో టీవీ ర్యాప్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఫుటేజ్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకైతే షూట్ చేయట్లేదు అది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అయితే బయట, అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్టిక్ బొడికల్ బబుల్ బ్రాప్ ఉంది కదా దాని మీద కూడా వేస్తున్నారు. అంటే పట్ట సంచి పైన పోయినా కూడా లోపల ఉంటే అర్థమవుతుంది కదా అన్నట్టుగా. అండ్ మేము అది గుర్తుంటాయి కదా ట్రాకింగ్ నంబర్స్ లాగా అన్నట్టుగా మేము కూడా అయితే నోట్ చేసుకున్నాము. అన్నిటికన్నా హెవీ బ్యాగ్ అయితే ఇది కదా, మొత్తానికైతే అయిపోయింది ప్యాకింగ్. సో చూస్తున్నారు కదా, అంటే ఇందాక చెప్పాను కదా నార్మల్గా ఇట్లా చేస్తారు అని చెప్పేసి, బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు యాక్చువల్ ప్రాసెస్ ఎలాగా అన్నట్టుగా. ఇందాక గోని సంచి అన్నాను కదా, దీన్ని పట్ట సంచి అంటారు అనుకుంటా. సో మంచిగా అయితే వ్రాప్ చేసేసి చుట్టూ ప్లాస్టర్ వేసేసి టైట్గా చేస్తారు అనమాట. అంటే లోపల వస్తువులు కదలకుండా ఉండాలి అన్నట్టుగా, బేసిక్గా అది వాళ్ళ ఇంటెన్షన్ అయితే నాకు అర్థమైనంత వరకు. అండ్ ఈ వీడియో అయితే అబ్జర్వ్ చేయండి, చూడ్డానికి అయితే ఎంత వెడల్పుగా ఉన్న వాటిని కూడా ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసరికి చాలా కంప్రెస్ చేసేసి చిన్నదిలాగా చేసేస్తారు. బట్ వెయిట్ అయితే అంతే ఉంటుందిలేండి. మేబీ స్పేస్ సేవింగో లేకపోతే లోపల వస్తువులు కదలకూడదు అన్న ఇంటెన్షన్ కరెక్ట్గా తెలియదు కానీ, బట్ ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నారు అన్నమాట. ఇందాకైతే ఎంత పెద్దదిగా ఉంది కదా, ఇప్పుడైతే చిన్న సూట్ కేస్ సైజులోకి వచ్చేసింది. అదే మరి, ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ర్యాపింగ్ అంటే అంతే కదా. ఇంకా ఫైనల్గా అయితే ఈ సూట్ కేస్ ఉంది, ఇంకా దాన్ని కూడా చేసేస్తున్నారు. ఐ థింక్ సూట్ కేస్కి గోని సంచి అయితే వేయలేదు అనుకుంటాను, గుర్తులేదు ఇది సూట్ కేసేనా, మేబీ వేసుంటారులే నాకే గుర్తు రావట్లేదండి. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు చూసారా, నో గోని ఐ థింక్ సూట్ కేస్కి వేయలేదు అనుకుంటా. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారా, ఎంత బరువులు వచ్చాయో తెలుసా. అండ్ ఇందాక చెప్పాను కదా నాకు ఒక అర్థం కానీ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి, ర్యాప్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బబుల్ కవర్ యొక్క వెయిట్, టేప్స్ యొక్క వెయిట్, గోని సంచి యొక్క వెయిట్ అన్నీ వచ్చేస్తాయి కదా, అదే నాకు అర్థం కానిది. ఒకవేళ ఎవరైనా ఈ సర్వీసెస్ యూజ్ చేస్తుంటే అడగండి వాళ్ళని అదేంటి వాటి వల్ల వెయిట్ పెరిగిపోతుంది కదా అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా పట్ట సంచి అయితే దీనికి వేయలేదు సూట్ కేసి అని చెప్పేసి, సో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది పట్ట సంచి అయితే వేయలేదు. అండ్ యా ఇందాక కూడా చెప్తూ ఉన్నాను కదా చాలా రాగా ఉంటుంది ఈ వీడియో, అయితే చెత్త చెత్త మొత్తం కనిపిస్తూ ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ టీవీ గురించి చెప్పాను కదా, దాని సంగతి చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా ఈ ట్రాలీ, దాంట్లో ఈజీగా వేసేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ టీవీ సంగతి చెప్పాను కదా ప్యాక్ చేస్తారని, లేదు అంట ఇక్కడ చేయరు అంట, ఉడన్ ప్యాకింగ్ చేస్తారు అంట. ఐ మీన్ సర్వీసెస్ ఎక్కడ అవుతాయో షిప్మెంట్ ఎక్కడ అవుతాయో అక్కడ చేస్తారు అనుకుంటా, అందుకే అలాగైతే తీసుకెళ్ళిపోతున్నారు. ఇన్సూరెన్స్ అయితే ఉండింది, ఒకసారి మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్ మెసేజ్ చేసి కనుక్కోండి. ఓకేనా, ఐ హోప్ ఎవరైనా యూజ్ చేసుకోవాలి సర్వీసెస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఆబ్వియస్లీ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండాలి కదా, సో హ్యాండ్ ఓవర్ చేసేసారు మనీ. అయితే ఇలా జరిగింది అన్నమాట కార్గో ప్యాకింగ్. ఇట్స్ నాట్ ఈజీ అండి, చాలా చాలా టఫెస్ట్ టాస్క్ అని చెప్పాలి.
ఐ హోప్ మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ నేనైతే ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.